రైట్ ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. మళ్ళీ ఈరోజు ఉదయము నవంబర్ 23వ తేదీ మండే మీ అందరినీ కలుసుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. ఈరోజు యొక్క దినవాక్యము, దిన ధ్యానము మరియు దినాధ్యాయాలు మీ ముందుకు తీసుకురావడంలో ఎంతో సంతోషం. ప్రార్థించి ప్రారంభించుకుందాం. లెట్ అస్ స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు నామము తండ్రి. ఈ నామములో ప్రభా మరి అనేక కార్యాలు జరుగుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. రాజుల రాజా, ప్రభువుల ప్రభా, అతి త్వరగా రానయ్యున్న దేవుడవు తండ్రి, నీకే స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డతోని ప్రభా మీరు మాట్లాడి ప్రభా వాళ్ళ జీవితాలని మారుస్తున్నందుకు వందనాలు వేసే అయ్యా. వాళ్ళలో నూతన అభిషేకాలతోని వాళ్ళ శరీరాలని నింపి తండ్రి, ఆ శరీర బలము కంటే ఆత్మీయ బలము అధికమించి మరి ఒక నూతన కార్యాలు వాళ్ళ ఇండ్లలో, వాళ్ళ పనిచేసే స్థలాల్లో జరుగుతున్నందుకు వందనాలు తండ్రి. గొప్ప గొప్ప దేవుడవు తండ్రి నీవు. గొప్ప గొప్ప కార్యాలు ప్రతి ఒక్కళ్ళ జీవితము, పెద్ద విషయాలు మీరు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. అవును వేసే, అసాధ్యమైన వాటిని అన్నింటినీ సాధ్యపరుస్తున్న దేవానికి స్తోత్రం ప్రభు. అందరి యొక్క కన్నీళ్లను మీరు చూచే దేవుడుగా ఉన్నారు. మీరు ఒక అద్భుతం చేసే దేవుడుగా ఉన్నారు. ఈరోజు ఒక అద్భుతం సిద్ధపరుస్తారు తండ్రి. అద్భుతం కొరకు మనుషులను సిద్ధపరచండి తండ్రి. అద్భుత కార్యాలు ప్రభు, అసాధ్యమైన దాన్ని ప్రభు సాధ్యపరిచే ఆ కార్యము వాళ్ళలో దయచేయండి తండ్రి. ఏదైతే వీళ్ళ జీవితంలో ఇప్పటిదాకా అసాధ్యము, ఇది నా వల్ల కాదు, ఇది కుదరదు, ఇది అవ్వదు, నాకు ఇక రాదు, నా లైఫ్ అంతే అని అనుకుంటున్న వాళ్ళ జీవితంలో ఒక నూతన మార్పు తీసుకురండి తండ్రి. నూతన మార్పు తీసుకురండి తండ్రి. ప్రార్థనలన్నీ ఆలకించిన దేవానికి స్తోత్రం. మా ప్రార్థనలన్నీ విన్న దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ప్రవచిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. రైట్, ఈరోజు అంశము డివైన్ నేచర్, దైవికమైన అనుభవము, లేకపోతే దైవికమైన దైవత్వం, దైవ గుణము అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, దైవ గుణము, డివైన్ నేచర్. ఈ దైవ గుణాల్లో ఒక ముఖ్యమైన దైవ గుణం ఏంటంటే పేషెన్స్, ఓర్పు, సహనము. సహనము, ఓర్పు, పేషెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డివైన్ నేచర్. లెట్ అస్ సీ ఫ్యూ థింగ్స్ అబౌట్ పేషెన్స్. రెండవ పేతరికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, సెకండ్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 4, రెండవ పేతరికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, బై విచ్ హ్యావ్ బీన్ గివెన్ టు అస్ ఎక్సీడింగ్లీ గ్రేట్ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్ దట్ త్రూ దీస్ యూ మే బీ ద పార్టేకర్స్ ఆఫ్ డివైన్ నేచర్. ఓకే, ఇక్కడ ఏమని రాస్తుందంటే యూ మే బీ ద పార్టేకర్స్ ఆఫ్ డివైన్ నేచర్. అవును, ఈ డివైన్ నేచర్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఈ స్పిరిచువల్గా స్పిరిట్ ఎవరిలో అయితే ఉందో, మరి దేవుడు ఎవరిలో అయితే ఉన్నాడో, ఆ దైవిక గుణాలు అనేవి ఒక క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. లైక్ పేషెన్స్, జెంటిల్నెస్, లవ్, పిటీ, కంపాషన్, కైండ్నెస్ అండ్ మెనీ మోర్ ఆర్ ద పార్ట్ ఆఫ్ హిస్ డివైన్ నేచర్. మరి దేవుని యొక్క గుణములో కింద ఏదో వస్తుందంటే ఓర్పు, మరి మానవత్వము, ప్రేమ, కనికరము, జాలి, దయ, ఇలాంటివి అనేకమైనవి కూడా వస్తూ ఉంటాయంట. ఇలాంటి గుణాలు కలిగిన వాళ్ళు, వాళ్ళు దేవుడిని వాళ్ళ హృదయంలో కలిగిన వాళ్ళంట. ఇలాంటి గుణం కలిగిన వాళ్ళు దైవ గుణము కలిగిన వాళ్ళంట. ఆమేన్. సో ఇలాంటి గుణము కలిగి ఉండడం చాలా ముఖ్యం. చూడండి, ద వర్డ్ పేషెంట్ ఇండికేట్స్ ద డివైన్ నేచర్. ఓకే, విచ్ యూ హ్యావ్ టు రివీల్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రిబులేషన్. నీ కష్ట సమయంలో, నీ ఇరుక్కు సమయంలో, ఇబ్బందుల సమయంలో, ఇరిటేట్ అవుతున్న సమయంలో నీకు ఈ పేషెన్స్ అనేది అనే ఒక గిఫ్ట్ పనిచేయడం మొదలుపెట్టాలి. ఈ పేషెన్స్ అనే ఒక ఫ్రూట్ పనిచేయడం మొదలుపెట్టాలి. కొన్ని కొన్ని సార్లు అవునా, మరి నీ సిచ్యువేషన్ నార్మల్గా ఉందనుకో, ప్రతిదీ సమాధానంగా పోతుంది, అంతా హ్యాపీగా పోతుందంటే నువ్వు పేషెన్స్ ఎక్కడ వాడతావు? ఈ డివైన్ నేచర్కి పని ఎక్కడొస్తుంది?
ఈరోజు మన జీవితంలో ఉన్న కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు మనకు కొన్ని దైవ గుణాలు నేర్పిస్తూ ఉంటాయి. ఈ కష్ట సమయంలో, ఇబ్బంది సమయంలో ఇమీడియట్ రియాక్షన్స్, చాలామంది ఇమీడియట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆ దేవుడికి అస్సలు నచ్చదు. ఇమీడియట్గా నేను అలాంటి వాడిని కాదు, నేను అది కాదు, నేను ఇది కాదని ప్రూవ్ చేసుకొని ప్రయత్నిస్తారు. కానీ ఎవరు పేషెన్స్తో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది, ఓర్పుతో సహనముతో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎంతమందిలో ఆ ఓర్పు అనేది పనిచేస్తుంది? టుడే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ నో పేషెన్స్. నువ్వు అవునా ట్రాఫిక్లో ఉన్నా గ్రీన్ సిగ్నల్ పడంగానే ముందు బండి పోని పోక్కొని హారన్ కొడతాడు, పేషెన్స్ లేదు. ఎదుటివాడు ముందు పోయేదాకా పేషెన్స్ లేదు. స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, కాలేజెస్ ఎప్పుడు అవుతాయి ఓపెన్ అవుతాయి, జీతంలు ఎప్పుడు సరిగ్గా వస్తాయి, పేషెన్స్ లేదు. మన లైఫ్ ఎప్పుడు మారుతుంది, దెర్ ఇస్ నో పేషెన్స్. యు నో వి కీప్ ఫైటింగ్, వీఆర్ గెటింగ్ ఇరిటేటెడ్ వీఆర్ గెటింగ్ యాంగ్రీ వీఆర్ గెటింగ్ యునో ఫ్రస్ట్రేటెడ్ వీఆర్ గెటింగ్ పిస్డ్ ఆఫ్. వేర్ ఇస్ ద పేషెన్స్? ఎనీబడి ఆన్ ది ఎర్త్ క్యాన్ గెట్ పిస్డ్ ఆఫ్, ఎనీబడి ఆన్ ది ఎర్త్ క్యాన్ గెట్ యాంగ్రీ అండ్ ఇరిటేటెడ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ సో. నీకు ఇరిటేషన్లో రావడం, కోపంగా రావడము, అవునా అలసిపోవడము, లైఫ్ అంటే విరక్తి రావడము, ఇదంతా మనిషికి సాధారణంగా వస్తుంది. కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఉన్నవాడికి నీలో నుండి ఆ దైవ గుణాలు ఇందులో నుంచి బయటికి రావాలి. ఆ పేషెన్స్ అనేది నీలో నుంచి బయటికి రావాలి. అద్భుతం జరుగుతుందన్న విశ్వాసం ఒక పక్కన ఉన్నప్పటికీ పేషెన్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం లైఫ్లో. యు నో యు గాడ్ విల్ టెస్ట్ వాట్ హి విల్ టెస్ట్ యువర్ పేషెన్స్ గాడ్ విల్ టెస్ట్ యువర్ పేషెన్స్ యు నో ద పేషెన్స్ యూ ఎగ్జిబిట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ హర్డల్స్ ట్రిబులేషన్ అండ్ సఫరింగ్ రివీల్ ద డివైన్ నేచర్ ఇన్ యూ. కష్ట సమయాలు, ఇరుక్కు సమయాలు, ఇబ్బంది సమయాలు, ఇలాంటి కష్ట సమయంలో వచ్చినప్పుడే ఈ పేషెన్స్ అనేది నీ నుండి బయటికి వస్తుంది. యేసుక్రీస్తు వైపు చూడండి. యేసుక్రీస్తుని ఆ పేషెన్స్ లెవెల్ పీక్స్ దాకా తీసుకుపోయారు. ఆ లాస్ట్ పాయింట్ దాకా, ఆ చివరి అంచు దాకా యేసుక్రీస్తుని తీసుకుపోయారు. శరీరాన్ని నలపడం ఏంది, ఎముకలు ఇరగొట్టేలాగా కొట్టడం ఏంది, రక్తం వచ్చేలాగా కొట్టడం ఏంది, ముళ్ళ కిరీటం పెట్టడం ఏంది, ఇలా హ్యూమిలియేట్ చేయడం ఏంది. ఈ హ్యూమిలియేట్ చేయడం మాత్రం కాకుండా నోటిని చూసి ఆయన నోటిలో ఉంచిరంట, చాలామంది ఆయన ముఖం మీద ఉంచిరంట యేసుక్రీస్తుని. ఈరోజు నిన్ను ఎవరన్నా ఒక్క మాట అంటే నువ్వు పడనికి సిద్ధంగా లేవు, అవునా కదా? యు ఆర్ నాట్ రెడీ టు టేక్ అ సింగిల్ వర్డ్ ఫ్రమ్ అన్ ఆపోజిట్ పర్సన్. బట్ జస్ట్ ఇమాజిన్ హౌ జీసస్ క్రైస్ట్ వాస్ పేషెన్స్ వెన్ ఆల్ దోస్ పీపుల్, అన్వర్ది పీపుల్ వర్ స్పీకింగ్ అబౌట్ హిమ్. నీ గురించి జనాలు మాట్లాడతారు, నిన్ను అవమానిస్తారు, నిన్ను నిందిస్తారు. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలా? పేషెన్స్తో ఉండాలి. ఈరోజు దేవుడు నీలో నుండి పేషెన్స్ బయటికి రావాలని నేర్పిస్తుంది. యేసుక్రీస్తుని ఆ విప్పుతోని, అవునా ఆ యొక్క రోపుతోని పట్ట పట్ట కొడుతున్నప్పుడు పేషెన్స్గా ఉండే. నా మీదే చేస్తున్నావరా అనలే. సిల్వలు వేస్తున్నప్పుడు, మూలలు గుచ్చుతున్నప్పుడు పేషెన్స్గా ఉండే. ముళ్ళ కిరీటం గుచ్చుతున్నప్పుడు పేషెన్స్గా ఉండే. నోటి మీద ఉంచుతున్నట్టుకు హ్యూమిలేట్ చేస్తున్నప్పుడు, అవునా ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు, అవమానం చేస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, అక్యూజ్ చేస్తున్నప్పుడు, సైతానుడు అక్యూజ్ చేస్తాడు. యేసుక్రీస్తు ఎలా ఉండే? కామ్గా ఉండే, పేషెన్స్గా ఉండే. యునో ఈవెన్ వెన్ పీపుల్ డిఫైల్డ్ హిమ్ విత్ స్పిట్టింగ్ అండ్ మాకింగ్, హీ రిమైండ్ పేషెన్స్ అండ్ కామ్. నిన్ను అవమానించి నిందించి, అవునా నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్, అవునా నువ్వు ఇంత చదువుకొని లాభం లేదు, నువ్వు ఇంత కష్టపడి లాభం లేదు, నువ్వు ఇంత పనిచేసి లాభం లేదు, అవునా సొంత తండ్రిని అడగడం నువ్వు ఏం సంపాదించి పెట్టినావు, నాకు సొంత తల్లిని అడగడము ఎలాంటి వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇతని వల్ల నా జీవితంలో నాశనం తప్ప ఏలేదు, ఇలాంటి పేషెన్స్ లేకుండా వచ్చే శాపాలు. ఈ కష్ట సమయాలు, ఇరుక్కు సమయాల్లో దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? ఈరోజు నీ పేషెన్స్ లెవెల్ని చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయ. గాడ్ ఈస్ ట్రైయింగ్ టు సీ యువర్ పేషెన్స్ టుడే. గాడ్ వాంట్స్ టు క్రాస్ చెక్ యువర్ పేషెన్స్ టుడే. హౌ పేషెంట్ యు ఆర్, గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టుడే, హౌ పేషెంట్ యు ఆర్. ఎంత పేషెన్స్తో ఉన్నారు మీరు, ఎంత పేషెన్స్తో ఉన్నారు? యు నో దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ విల్లింగ్ టుడే. జీసస్ క్రైస్ట్ రిమైన్ పేషెంట్ అండ్ కామ్. నాట్ ఓన్లీ దట్, అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పేషెన్స్, హీ ఆల్సో టాలరేటెడ్ ఆల్ ద సఫరింగ్స్ కాస్డ్ బై ద సిన్నర్స్ టు హిమ్ ఇన్ రిటర్న్.
అండ్ పోర్డ్ అవుట్ హిస్ బ్లడ్ ఫర్ ద రిడెంప్షన్. ఈ ఈ నిందలు సహించడం మాత్రం కాకుండా మన పాపాలన్నీ అక్కడ భరిస్తూ ఉన్నాడు ఆయన. ఈ నిందలు మాత్రం సహించడం కాకుండా మన పాపాలను భరిస్తున్నాడు. మన పాపాలు మాత్రం భరించకుండా ఇలా ఎవరైతే ఉంచుతున్నారో, ఎవరైతే నిందిస్తున్నారో, వాళ్ళ కొరకు రక్తముని చిందించి వాళ్ళ పాప క్షమాపణ కొరకు దేవుడు ఆ సిల్వలో చనిపోతున్నాడట. ఈరోజు నిన్ను నానా మాటలు అన్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు నిన్ను అవమానించిన వాళ్ళ గురించి రివెంజ్ తీసుకోమని దేవుడిని అడుగుతున్నావు, కానీ నీవు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావా? హ్యావ్ పేషెన్స్. వన్ డే గాడ్ విల్ డూ బిగ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఒకరోజు మరి ఒక గొప్ప కార్యం చేయనే చేస్తాడు. ఈరోజు నీ పేషెన్స్ని దేవుడు రివార్డ్ చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఇస్ అ గాడ్ హూ రివార్డ్స్ ద పేషెన్స్. ఆ రోజు యేసుక్రీస్తు పేషెంట్గా ఉండే కాబట్టి ఒక గొప్ప బహుమానం మనం ఈరోజు చూస్తున్నాం. ద పేషెన్స్ ఇన్ యూ విల్ బ్రింగ్ గ్రేట్ రివార్డ్. జాన్ వెస్లీ వాళ్ళ తల్లి, ఈ దైవజనులు జాన్ వెస్లీ కాదు, పాత మిషనరీ జాన్ వెస్లీ, వాళ్ళ అన్నతమ్ముళ్ళందరూ సేవకులే. వాళ్ళ తల్లి మాట వాళ్ళ కొడుకు 20-30 సార్లు ఏదో ఒకటి చెప్తే వినలేదంట వాళ్ళ తల్లి. వాళ్ళ కొడుకు వినట్లేదంట మాట. నువ్వు 2-3 సార్లు చెప్తావు నీ కొడుకుకి, నీ కూతురికి, మాట వినకపోతే ఏమంటావు? మాట్లాడడం మానేస్తావు, ఇరిటేట్ అయిపోతావు, కొడతావు, అవునా? కట్ట తీసి బెల్ట్ తీసి పట్ట పట్ట నా మాటకి నువ్వు వ్యతిరేకంగా వస్తావని. కరెక్టే కదా, కొడతావా? కొట్టావా? కొడతావు. వాని మూతి బలుగుతుంది, వాని ముక్కు బలుగుతుంది, అన్ని బలుగుతుంది. ఎందుకు కొడుతున్నావు? ఆ ఇరిటేషన్ నీ లోపల నుంచి వచ్చేసింది. కానీ ఆ స్త్రీ పేషెన్స్తో ఉందంట. జాన్ వెస్లీ గారి తల్లి, ఆ పేరు సుజానా అనుకుంటా, ఆమె పేషెన్స్తో ఉందంట. 20 సార్లు వాడు మాట్లాడు, 20 సార్లు వాళ్ళ మమ్మీ చెప్పింది ఏదో పని, వాడు చేయలే, 20 సార్లు మాట్లాడలే, బ్యాక్ ఆన్సర్ ఇస్తున్నాడు, నిందిస్తున్నాడు. కానీ ఓర్పుతో పేషెన్స్తో ప్రార్థన చేస్తూ ఉన్నదంట. అనుకోని రీతిలో తన కుమారులందరూ కూడా గొప్ప సేవకులుగా మారారంట. హల్లెలూయా. నేను చెప్తున్నా కదా, నీ పేషెన్స్ నీ పిల్లల జీవితాన్ని మారుస్తుంది, నీ పిల్లల జీవితంలో వెలుగుని తీసుకొస్తుంది. ఇరిటేట్ అయిపోకు దేవుని బిడ్డలారా, ప్రార్థన చెయ్యి. డోంట్ గెట్ ఇరిటేటెడ్ టుడే. గాడ్ వాంట్స్ యూ టు బీ పేషెంట్ ఇన్ యువర్ లైఫ్. డబ్బులు రావట్లేవా? బీ పేషెంట్. డోంట్ గెట్ ఇరిటేటెడ్. డోంట్ గెట్ ఇన్ టెన్షన్. టెన్షన్లో పడకు, ఇబ్బందిలో పడిపోకు, భయపడిపోకు, ప్యానిక్ అవ్వకు. దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తాడు. హల్లెలూయా. మన దేవుడు పెద్ద దేవుడు, పెద్ద పెద్ద కార్యాలు చేసే దేవుడుగా. మరి ఈరోజుకి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ దైవ గుణాలు నీ లోపల వస్తుందో, ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో దైవ గుణాలు నీ లోపల వస్తావు. దైవ గుణాలు చాలా ముఖ్యం. డివైన్ నేచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ డివైన్ నేచర్ ఇస్ వాట్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్. ఈ దైవ గుణము కావాలని ఎంతమంది దేవుడిని కోరుకుంటారు? ఈరోజు నుంచి మీ అందరి జీవితాల్లో దైవ గుణములు వచ్చునుగాక. ఎస్, అ న్యూ లైఫ్ షుడ్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఒక కొత్త జీవితం ఈరోజు నుంచి నీ జీవితంలో వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు యొక్క వాగ్దానము, టుడేస్ వర్డ్, ఎఫీసియల్ రాసిన పత్రిక 4:2-3 ఎఫీషియన్స్ chapter 4:2-3 ఎఫీసియల్ రాసిన పత్రిక 4:2-3 విత్ ఆల్ లోలీనెస్ అండ్ జెంటిల్నెస్ విత్ లాంగ్ సఫరింగ్ బేరింగ్ విత్ వన్ అనదర్ ఇన్ లవ్ ఎండ్యూరింగ్ టు కీప్ ద యూనిటీ ఆఫ్ స్పిరిట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ పీస్ ఇన్ ద బాండ్ ఆఫ్ పీస్. హల్లెలూయా. చూడండి, విత్ లోలీనెస్ అండ్ జెంటిల్నెస్ విత్ లాంగ్ సఫరింగ్ బేరింగ్ విత్ వన్ అనదర్ ఇన్ లవ్ ఎండివరింగ్ టు కీప్ ద యూనిటీ ఇన్ ద స్పిరిట్ యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ బాండ్. ప్రేమతోని సహవాసము పెంచుకో, ఒక యూనిటీతో నుండు, అవునా, పేషెన్స్తో నుండు. మరి దేవుని వాక్యం కోరుకుంటున్నది ఇదే. దేవుడు నీ నుంచి కోరుకుంటున్నది కూడా ఇదే. హీఈస్ ఆస్కింగ్ యూ టు బీ లవ్, టు హ్యావ్ లాంగ్ సఫరింగ్, టు హ్యావ్ పేషెన్స్, టు హ్యావ్ కామ్నెస్, టు బీ బేరింగ్ సమ్టైమ్స్. కానీ దేవుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు. ఖచ్చితంగా దేవుడు అనేక ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఈరోజు దినాధ్యాయాలు, టుడేస్ బైబుల్ రీడింగ్ ఉదయము ఎజికియల్ గ్రంథము 20-21 ఎజికియల్ గ్రంథము 20:21 సాయంకాలము జేమ్స్ 5, 5 సాయంకాలం 5 ప్రార్థించుకుందాం. ప్రార్థనకు ముందు చాలా ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ ఉంది. న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సర్వీసెస్, ఓకే,
సో ఎవరన్నా మరి హాల్కి స్పాన్సర్ చేయాలనుకుంటే కొద్దిగా హాల్ రెంట్ పెంచారు కాబట్టి ఎవరన్నా హాల్ రెంట్ స్పాన్సర్ చేయాలనుకుంటే మీరు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే మీరు ఎంతనన్నా ఇవ్వాలనుకుంటే హాల్ రెంట్ కొరకు ప్రత్యేకంగా మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దేవుడు మిమ్మల్ని ఇంకా అధికముగా దీవించును గాక. అది మాత్రం కాదండి, ఎవరన్నా సో ఆల్రెడీ నేమ్స్ ఇచ్చే వాళ్ళకి మీకు తొందరలో కాల్స్ వస్తుంది, మీకు ఎలా జరుగుతుంది ఏంది అనేది కూడా ఆ ప్లానింగ్స్ అనేది కూడా మీకు చెప్తా ఉంటాము. క్రిస్మస్ న్యూ ఇయర్ సర్వీసెస్ వచ్చేసి 5:30 నుండి 9 గంటల వరకు. ఓకే, 6:00 అని చెప్తా ఉన్నాను కానీ 5:30 నుండి 9 గంటల వరకు, 5:30 కల్లా హాల్ నిండిపోవాలి. ఎందుకంటే హాల్ నుంచి నాకు నిన్ననే కాల్ వచ్చింది, ఎంత తొందరగా మనం ఫినిష్ చేస్తే అంత మంచిది, న్యూ ఇయర్ కాబట్టి, సో క్రిస్మస్ కాబట్టి, సో ఎవరికి ఇబ్బంది కాకుండా మనము పీస్ఫుల్గా ఫినిష్ చేసుకోవాలని 5:30 నుండి 9 గంటల వరకు. సో రావాలనుకుంటున్న వాళ్ళు రండి, 9 గంటల కల్లా మీరు ఇంట్లో ఉండేటట్టు చూద్దాం మనం. ఓకే, సో వీ విల్ హ్యావ్ గుడ్ క్రిస్మస్ సర్వీస్. మరి ఆ రోజు కూడా అనేక అద్భుతాలు, అనేక బలమైన ప్రార్థన, న్యూ ఇయర్ సర్వీస్కి కూడా ఎవ్వరు మిస్ అవ్వకండి ఈ 2 సర్వీసెస్. ఓకే, సండే సర్వీసులు మిస్ అవుతున్న వాళ్ళు కూడా, మరి లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా వీలైతే ఆ 2 రోజులు రానికి ప్రయత్నించండి, క్రిస్మస్కి న్యూ ఇయర్కి రానికి మరి ప్రయత్నించండి. ఓకే, ట్రై టు అటెండ్ ద క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సర్వీసెస్ వేర్ గాడ్స్ గ్లోరీ విల్ బీ హైలీ ఫేవర్డ్, రైట్. సో ఎవ్రీ సండే సర్వీస్ ఉందండి మనది, 10:30 నుంచి 1 గంట వరకు ఆమ్స్ట్రీ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో. సో ప్రతి ఒక్కరు మరి సంఘానికి రావాల్సిందిగా కోరుతున్నాము, ప్రతి ఒక్కరు సంఘానికి వచ్చి ఇది చేయాలి. మరి అదే కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాలంటీర్స్ అండ్ ఎవరన్నా వాలంటీర్గా జాయిన్ అవ్వాలంటే మీ రెజ్యూమే మాకు ఇవ్వండి, మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాము. ఆత్మీయంగా కూడా మీ క్వాలిఫికేషన్స్ వైజ్ కూడా మేము ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఇంటర్వ్యూ లేనిది జరగదు, అవునా కదా? నీకు సెక్యూరిటీ జాబ్కి కూడా ఇంటర్వ్యూ లేనిది మనకి జాబ్ దొరకదు. అలాంటిది మీరు దేవుని సేవలోకి రావాలనుకుంటున్నారు, ఇంటర్వ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో దెర్ విల్ బీ డెఫినెట్లీ టెస్ట్. సో ఆ ఇంటర్వ్యూస్ అన్నీ మీరు పాస్ అవుతే మరి దేవుడు మిమ్మల్ని వాడుకోనికి సిద్ధంగా ఉంటాడు. ఓకే, అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ మేము కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం, సో దానికి మీరు సమాధానం ఇచ్చి మరి మా ఊహను తగినట్టు మీది ఉంటే మరి మేము మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడంలో సంతోషంగా ఉంటాం. ఓకే, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాలంటీర్స్ వచ్చి మీ రెజ్యూమేస్ నాకు ఈ సాటర్డే కల్లా సబ్మిట్ చేయాలి. ఓకే, మీ రెజ్యూమేస్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అందులో నేను వాలంటీర్స్ గ్రూప్లో నేను ప్రత్యేకంగా మెసేజ్ పెడతాను నేను. ఓకే, ఏమేమి నాకు డీటెయిల్స్ కావాలనో ఆ రెజ్యూమేస్ కంపల్సరీగా నాకు కావాలా. ఓకే, రెజ్యూమేస్ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ నాకు 100% కావాలా. ఓకే, సో ప్రార్థించుకుందాం. ఇవన్నీ అనౌన్స్మెంట్స్ అండి. సో క్రిస్మస్ న్యూ ఇయర్ అన్ని సర్వీసెస్ అటెండ్ అవ్వండి, సంఘానికి రెగ్యులర్గా రండి. ఇంకా అనేకులు ఎవరైతే మరి వాక్యం లేకుండా వాక్య దాహంతో ఉన్నారో వాళ్ళందరినీ సంఘానికి పట్టుకురండి. ఓకే, మీరు చెప్పండి, ఇతరులకు చెప్పండి, మరి దేవుడు వాళ్ళ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడ గొప్ప దేవ, యేసయ్య నీ నామం ఎంత గొప్పది తండ్రి. రాజ్యం బలము ప్రభావం నీదే కాబట్టి తండ్రి మా నుండి ప్రభావం బయటికి రాబోతున్నందుకు వందనాలు తండ్రి. ఈ అభిషేకాలు మాలో పనిచేస్తున్నందుకు వందనాలు తండ్రి. సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క అభిషేకం మా జీవితంపై కుమ్మరించుతున్నందుకు వందనాలు తండ్రి. అవునేసయ్య, గొప్ప కార్యము చేసేదేవా, గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. ఈరోజు మీరు మాకు పెద్ద దేవుడుగా ఉన్నారు కాబట్టి పెద్ద కార్యము మా జీవితంలో మేము చూడబోతున్నాం అని మేము నిశ్చయంగా విశ్వసిస్తున్నాం తండ్రి. అవునేసయ్య, మా బలము చేత కాదు, మా శక్తి చేత కాదు ప్రభా, మీ శక్తి చేత, మీ బలము చేత మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అవునేసయ్య, మమ్మల్ని నడిపించే దేవుడు మీరే తండ్రి, కాబట్టి మమ్మల్ని నడిపించండి, ఆశ్చర్య కార్యము చేయండి తండ్రి. మీ కృప కలిగిన మార్గంలో మా అందరినీ నడిపించండి తండ్రి. మా కన్నీళ్లను తుడిచి, మా కష్టాలను తుడిచి, మా ఇబ్బందులను తీసివేసి తండ్రి. ఈ సమయంలో ప్రభా మాకు పేషెన్స్ ఉండాలని అంటున్నా తండ్రి. నిజంగా పేషెన్స్తో ఉన్న వాళ్ళని ప్రభా వాళ్ళకు ఒక అద్భుతం చేయండి. ఆ పెద్ద అద్భుతం కొరకు మేము పేషెన్స్గా ఉంటాం తండ్రి, కానీ ఆ పెద్ద అద్భుతం పొందుకున్న తర్వాత మాలో ఏ ఒక్క గర్వము రాకుండా లూసిఫర్ యొక్క తంత్రాలు మా జీవితంలో పనిచేయకుండా మా అందరినీ కాచి కాపాడుతారని విశ్వసిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వచ్చే వారం మళ్ళీ రాత్రి 9 గంటలకు కలుసుకుందాం. ఓకే, సో హ్యావ్ అ బ్లెస్డ్ డే, హ్యావ్ అ ఫెయిత్ఫుల్ డే. విశ్వసించండి దేవుడిని, ఒక పెద్ద కార్యం జరగాలని విశ్వసించండి. విశ్వాసంతో బయట అడుగు పెట్టండి, మీ ఇంట్లో సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ప్రతిదీ దేవుడు ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో చేస్తారు. కాబట్టి ధైర్యంగా దేవుడిని వెంబడించండి. ఈరోజు కూడా దేవుడు మీ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ సాయంత్రం 9 గంటలకు కలుసుకుంటాం. ఆమేన్.